हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? సో నేను చాలా బాగున్నానండి। ఈ రోజు అయితే మనం ఒక మంచి డైట్ ప్లాన్ చూపిస్తాను మీకు। డైట్ ప్లాన్ మీన్స్ ఆయుర్వేదంలో ఉన్నటువంటి డైట్ లేదా ఆయుర్వేద డైట్ ప్లాన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను। సో చాలా మంది చాలా డైట్స్ చెప్తుంటారు, లైక్ కీటో డైట్ అంట, జిమ్ డైట్ అంట, ఇంకేమంటారంటే మిలిటరీ డైట్, ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్, ఇంకా వాటర్ డైట్, ఇట్లా చాలా చాలా రకాల డైట్స్ ఉంటాయి। సో అన్ని డైట్స్ లేదా ఇంకా ఇంకా ఏమంటారంటే వెయిట్ లాస్ డైట్, బెల్లి ఫ్యాట్ డైట్, ఇలా ప్రతి దానికి ఒక డైట్ అని పెట్టేసి డైట్ 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 అంటారు। సో ఈ డైట్లు అన్ని నిజంగా పనిచేస్తాయా? సో ప్రతి డైట్కి అవి పనిచేసే పద్ధతి ప్రకారం సో దానికి ఖచ్చితంగా ఎంతో కొంత మన బాడీ అనేది రియాక్ట్ అవుతుంది। సో మంచి కంటే సో మంచి జరుగుతుంది డైట్ ప్లాన్స్ వల్ల, మనం వెయిట్ లాస్ అవుతాం। సో దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఖచ్చితంగా వస్తాయండి। ఈ డైట్ ప్లాన్ లో అయినా మనకి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి। సో మన బాడీ పరంగా, మైండ్ పీస్ పరంగా మనకి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి। ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇదైతే నిజం। సో నేను చెప్పేది ఇండియన్ ట్రెడిషనల్ కు సంబంధించి అండ్ ఆయుర్వేదం కి సంబంధించిన, ఆయుర్వేదంలో చెప్పబడిన ఒక మంచి డైట్, ఆయుర్వేద డైట్ ప్లాన్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను। సో ఈ ఆయుర్వేద డైట్ ప్లాన్ కి మిగతా డైట్ ప్లాన్స్ కి ఏం డిఫరెన్స్ అంటే, సో ఆయుర్వేద డైట్ ప్లాన్ లో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। సో ఆయుర్వేదంలో కూడా మనకి జరిగితే మంచి జరుగుతుంది, లేదా అవి జస్ట్ ఊరికే సైలెంట్ లో ఉండిపోతాయి, అంతే తప్పితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఇవి ఇవ్వవు। ఓకే, సో అలాంటి డైట్ ప్లాన్ ని నేను ఈ రోజైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। నేను ఫాలో అయ్యే ఒక ఆయుర్వేదిక్ డైట్ ప్లాన్ ఉంది, సో అది చెప్తాను మీకు ఈరోజు। సో ఆయుర్వేద డైట్ గురించి చెప్పే ముందు ఒకసారి, ఆయుర్వేదంలో ఒక వర్డ్ ఉంది, సో అదేంటంటే ఆహారమే ఔషధం। సో మనం ఏదైతే మనం తింటున్నామో మన బాడీకి ఇస్తున్నామో అదే ఆహారమే, ఆ ఆహారమే ఔషధంగా ఉండాలి। సో అలాంటప్పుడు మనం తినే ఆహారమే ఔషధం అయినప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు। సో ఈ వీడియో తర్వాత మీలో ఎవరైతే స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా ఈ ఆయుర్వేద డైట్ ప్లాన్ ని ఫాలో అవుతారో వాళ్ళకి నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి। మీరు నిజంగా కరెక్ట్ గా ఫాలో అయితే మటుకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు। సో ఎందుకంటే మనం తినే ఆహారమే మన మెడిసిన్ అవుతుంది, సో అదే మన మెడిసిన్, అదే మన బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది। సో మనకి డాక్టర్స్ తో పనిలేదు కదా। సో సూర్యోదయం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మన జీవక్రియ మెరుగ్గా అవడం స్టార్ట్ అవుతుంది। మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత తీసుకునే ఫుడ్ అనేది మనకి మంచిగా అరుగుతుందని చెప్తారు పెద్దవాళ్ళు, సో అదైతే కరెక్ట్ అండి। సో మనకి ఎప్పుడైతే సూర్యుడు రైజ్ అవుతారో అప్పటి నుంచి మనం ఫుడ్ స్టార్ట్ చేసేస్తాం, లైక్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్। సో సన్సెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి ఆఫ్టర్నూన్ 12 దాకా మనకి సన్ రైజ్ లో ఉంటుంది, వెన్ సన్సెట్ స్టార్ట్ అయిపోతుంది 12 తర్వాత। సో అప్పుడు మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఈక్వల్ గా లిటరల్ గా తగ్గించుకుంటూ రావాలి। సో లాస్ట్ 7 o'clock, నైట్ 6 or 7 7 తర్వాత మనం ఏవి తినకూడదు। సో అప్పుడు పూర్తిగా సన్సెట్ అయిపోతుంది, అంటే సూర్యుడు అస్తమించిపోతాడు, ఆ టైంలో తినే ఫుడ్ ఏదైనా మనకి డైజెస్ట్ అవ్వదు, టాక్సిన్స్ రిలీజ్ చేసి మనకి అజీర్ణ సమస్యలు కానివ్వండి, చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ని, అలాగే లాంగ్ టైమ్ హెల్త్ ఇష్యూస్ ని ఇది క్రియేట్ చేస్తుంది। సో మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అంటే, ఎర్లీ మార్నింగ్ అలాగే మధ్యాహ్నం తీసుకునే ఫుడ్ చాలా హెవీగా తీసుకోండి। చాలా హెవీగా మీన్స్ మీరు తీసుకునే లెవెల్ ఎంత ఉండదో అంతే ఫుడ్ తీసుకోండి। సో ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్ అన్నది కాస్తంత తగ్గినా కూడా మధ్యాహ్నం ఫుడ్ మాత్రం పుష్టిగా తీసేసుకోండి, ఇంకా మీకు, ఎందుకంటే ఈవినింగ్ లేదా నైట్ ఫుడ్ మనం తగ్గించేస్తాం అందుకనేసి। సో నైట్ మనకి ఎటువంటి వర్క్ ఉండదు కాబట్టి నైట్ టైం మనం చాలా తక్కువ లెస్ ఫుడ్, ఒక చిన్న బౌల్ మీల్ లాంటిది లేదా కిచిడి లేదా ఇంకా ఒక గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని పాలు ఇలాంటివి తీసుకుంటే మనకి త్వరగా అరుగుతుంది। 3 times, 3 సార్లు మనం భోజనం తీసుకుంటాం, లైక్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, మధ్యాహ్నం లంచ్, అలాగే నైట్ డిన్నర్ తీసుకుంటాం। సో ఈ మూడింటిని ఎలా తీసుకోవాలి, ఎలాంటి క్వాంటిటీలో తీసుకోవాలి, లైక్ ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ అనుకోండి, అది ఫుల్ గా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఉదయం తీసుకునే ఆ బ్రేక్ఫాస్ట్
మనకి డైజెస్ట్ అయిన తర్వాత మనకి వచ్చే ఎనర్జీ, మనం ఉదయం లేచిన నుంచి చాలా వర్క్స్ పనులు ఉంటాయి కదండి, ఆ పనులన్నింటినీ చేయడానికి అవసరమైన శక్తి అన్నది మనకు బ్రేక్ఫాస్ట్ నుంచి రావాలి. తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూడా మీరు ఫుడ్ మంచిగానే తీసుకోండి. సో ఆకుకూరలతోనూ అలాగే తోటకూరలతోనూ మంచిగా ఫుడ్ తీసుకోండి. సో దాని తర్వాత కూడా మనం మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా కూడా మనం ఎక్కువ వర్క్ చేస్తాం. సో ఆ పనికి తగ్గట్టుగా మనకు శక్తి రావాలంటే మనం మధ్యాహ్నం ఫుడ్ కూడా బాగా మంచిగా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈవినింగ్ నుంచి ఈవిన్ 4 or 5 నుంచే మనం తగ్గించేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్ మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ తీసుకునే ఫుడ్ కంటే ఈవినింగ్ తీసుకునే ఫుడ్ ఖచ్చితంగా తక్కువగా ఉండాలి. సో ఎందుకంటే మనం నైట్ టైం ఎటువంటి పని చేయం, అలాగే ఫుల్ బెడ్ రెస్ట్ లో ఉంటాం. సో అప్పుడు మనకు మనం తిన్న ఆహారంలో విడుదలైన శక్తి ఖర్చు అవ్వడానికి లేదు. సో అది మనకి ఫ్యాట్ లేయర్స్గా స్టార్ట్ అయిపోతుంది. సో అది కరిగించుకోవాలంటే మాత్రం చాలా కష్టం. సో ఫ్యాట్ పెరగకుండా ఉంచుకోవడమే బెటర్. బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్లో మనకి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలండి. హై ప్రోటీన్ ఫుడ్తో పాటు పండ్లు తీసుకోవచ్చు, మనం కూరగాయలు తీసుకోవచ్చు. సో కూరగాయలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సీజనల్, అలాగే ఈ కూరగాయలు కూడా సీజనల్ కూరగాయలు తీసుకోండి. సో ఏ సీజన్కి మనకు ఏ కూరగాయలు వస్తాయో అలాంటి తీసుకోండి. సో వాటి వల్ల ఏమవుతుందంటే మనకి విటమిన్స్ మినరల్స్ మనకు ఫుల్గా వచ్చేస్తాయి. సో సీజనల్ వెజిటబుల్స్ వల్ల ఫ్రూట్స్ కూడా అంతేనండి. హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కదా, ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన టమ్మీ అన్నది ఫుల్గా ఉంటుంది. సో మనకి ఎక్కువ ఆకలిగా అనిపించదు. సో మనకు కావాల్సిన ఎనర్జీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. మన వర్క్స్ కూడా మనం ఈజీగా చేసుకోగలం. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే నట్స్ తీసుకోవాలి, లైక్ బాదం, పిస్తా కానివ్వండి, లేదా జీడిపప్పు, ఏవైనా మీరు నట్స్ తీసుకోండి. నట్స్ తీసుకోవడం వల్ల కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోండి, ఎక్కువగా తీసుకోవద్దు. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హెల్దీ ఫ్యాట్ అంటాం కదా, సో ఆరోగ్యమైన కొవ్వు అన్నది మన శరీరానికి చాలా అవసరం. సో అది మనకి నట్స్ వల్ల దొరుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లంచ్ వస్తుంది. లంచ్ లో మనం ప్రిన్సెస్ లాగా, అంటే ఒక రాజు లాగా తినొచ్చు, అంటే అన్ని రకాలు తినొచ్చు. ఏం తిన్నా మనకు ఈజీగా అరిగిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో సన్ రైజింగ్ అనేది పీక్ లో ఉంటుంది. సో మధ్యాహ్నం మనం ఏం తిన్నా కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మీరు ఏ ఫుడ్ హోల్ గ్రామ్స్ అన్నీ తినొచ్చు. మీరు డైలీ ఏం తింటారు మధ్యాహ్నం పూట, రైస్ కానివ్వండి, ఏదైనా మీరు ఏం తిన్నా కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా తినాలనుకుంటే నాన్ వెజ్తో సహా వెజ్, ఎగ్స్, ఏవైనా మీకు మధ్యాహ్నం పూట తినండి, మీకు మంచిగా అరుగుతాయి. సో వాటికి సంబంధించిన అవి డైజెస్ట్ అయినాక మనకి అవి రిలీజ్ చేసే ఎనర్జీ కూడా మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో నైట్ మనకి చాలా ఫుడ్ చాలా తక్కువగా తీసుకోవాలి, లైక్ పీనర్ లాగా అనమాట. అంటే ఇప్పుడు ఒక బౌల్, చిన్న బౌల్ మీల్స్ లాంటివి తీసుకోవచ్చు, లేదా మీరు సూప్స్ మీకు ఇష్టమైతే మీకు నచ్చిన సూప్స్ తీసుకోవచ్చు. ఇంకా కిచడీస్ ఉంటాయి, సో కిచడీస్ తీసుకోవచ్చు. కిచడీస్ మామూలుగా మనం తీసుకునే రైస్, బ్రౌన్ రైస్ కిచడీ, రైస్ కిచడీ, ఇంకా దాల్ కిచడీ, వీటన్నింటికంటే లైక్ రాగి కిచడీ, సో వీటికంటే కూడా మనకు మిలెట్స్ ఉంటాయి కదండి. సో మిలెట్స్ కిచడీ మనకి చాలా బాగా వర్కౌట్ అవుతాయి, అలాగే మిలెట్స్ కిచడీ చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు ఈజీగా తినేస్తారు. మిగతా కిచడీల కంటే మిలెట్స్ కిచడీ ట్రై చేయండి మీరు, చాలా బాగుంటాయి ఇవి. సో ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే నైట్ టైం భోజనం చేసేసిన తర్వాత ఫ్రూట్స్ తింటారు. సో లైక్ ఎలాంటివి తింటారు, బనానా తింటారు, ఇంకా కుకుంబర్ తింటారు, ఇంకా అట్లా ఫ్రూట్స్ తింటారు. సో ఈ ఫ్రూట్స్ అన్నవి మీరు మీల్స్ కంటే ముందే తినేయండి. సో మీరు తినాలి అనుకుంటే మీల్స్ కంటే ముందే తినండి. సో లైక్ బనానా, అలాగే పెరుగు, రాడిష్, అలాగే కుకుంబర్, ఈ 4 పదార్థాలు ఏంటంటే ఈ 4 బాడీకి కూల్నెస్ని ఇస్తాయి, అంటే బాడీని కూల్ చేస్తాయి. సో కూల్ చేసినప్పుడు మనం తిన్న ఆహారం అన్నది అరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అనుకుంటే మీల్స్కు ముందు తినేయండి లేదా అవాయిడ్ చేసేయండి. వీటిని నైట్ టైం కాకుండా మీరు డే టైం తినండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మనకు ఆయుర్వేదంలో ఆహారాలని ఆహార పదార్థాలని విడగొట్టేసి డివైడ్ చేసి చెప్తారండి. లైక్ 4 ముఖ్యమైన రకాలుగా చెప్పుకోవచ్చు మనం. అందులో ఒకటి సాత్విక ఆహారం, అంటే నార్మల్ ఫుడ్. సో సెకండ్ వన్ వచ్చేసి లోకల్ ఫుడ్ ఆర్ సీజనల్ ఫుడ్. సో మనకి ఏ సీజన్లో ఏ ఫుడ్ దొరుకుతాయో ఆ సీజన్ ప్రకారం ఆ ఫుడ్స్ మనం తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రెష్ ఫుడ్,
అంటే ఫ్రెష్ గా ఏవైనా సరే మనం వండినవి కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఏవైనా మనం ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి టేస్టీ ఫుడ్. సో టేస్టీగా చేసుకొని తినే ఫుడ్స్ ని టేస్టీ ఫుడ్స్ అంటారు. ఇలా నాలుగు రకాలుగా అయితే మనం డివైడ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన డైట్ ప్లాన్, అదే ఐ మీన్ ఆయుర్వేదిక్ డైట్ ప్లాన్. సో ఈ డైట్ ప్లాన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం.